ఏదైతే ఇంజనీర్లు కానీ రెవెన్యూ వాళ్ళు కానీ పోలీస్ వ్యవస్థ కానీ అందరూ అలర్ట్గా ఉండి ఎక్కడ వాటర్ వస్తుందో ఎక్కడన్నా వేరే దగ్గర బీచ్ కాకుండా పెద్ద ప్రాజెక్టు ఎంత వదలాలి, వదలకుండా బ్యాక్ వాటర్తో కొన్ని విలేజ్ కానీ చెరువులు కానీ సెట్ అవుతుంది. కాబట్టి ముఖ్యమంత్రి గారు 2 డేస్ క్రితమే అందరికీ అధికారులకు కానీ మినిస్టర్లకు కానీ ఎమ్మెల్యేలకు కానీ ఆదేశం ఇచ్చిన జరిగింది. దాంట్లో భాగమే మన ఆదిలాబాద్ మన పక్క డిస్టికే శ్రీధర్ బాబు నిన్ననే ఆదిలాబాద్ పోయి టైటాన్ చేసుకొని కడెం ప్రాజెక్ట్ కూడా విజిట్ చేసి నిర్మల్లకు నేను వాటర్ వస్తుందంటే అక్కడ చూసుకుంటా వస్తూ ఉన్నాం. కాబట్టి మనం కూడా శ్రీరామ సాగర్ వాటర్ బాగా తక్కువంటే మన పంటలకు ఇబ్బంది అయిందనే ఆలోచనలు ఉన్న రోజుల్లో వచ్చారు వాటి బాగా శ్రీరామ సాగర్ కెపాసిటీ ఫుల్ లైఫ్ కావడానికి కేవలం 7 ఏజెన్సీలు ఉన్నాయి. మా వాటర్ని తగ్గిస్తున్నాము, అంత గ్యాప్ పెట్టుకుంటే బాగుంటుంది. లేకుంటే అక్కడ ఫ్లడ్ ఉన్న వేరే ఏదైనా ఎఫెక్ట్ అవుతుంది ప్రదేశంలో పెట్టడం జరిగింది. అదేవిధంగా పవర్ ప్లాంట్స్ కూడా ఎప్పుడైతే మనకు వర్షాలు పడితే కోలు తీయడానికి ఇబ్బంది అవుతుంది, అవకాశం ఉన్న దగ్గర అన్ని పవర్ ప్లాంట్లు కూడా నడుపుకోవాలని ఆదేశాలు ఇచ్చే జరిగింది. దాంట్లో భాగంగానే మనకు శ్రీరామ సాగర్లో 4 పవర్ ప్లాంట్స్ ఉన్నాయి. కాబట్టి అవన్నీ కూడా రన్నింగ్లో పెట్టారు. ఇవన్నీ పరిశీలించడానికి ఎక్కడైనా ఫ్లడ్ ఎక్కువ వదిలితే ఏమొస్తుంది, ఇప్పుడు కేవలం 3.5 లోపల వదులుతున్నాం. నమస్కరించి చెప్తా ఉన్నాను, ఏదైనా పూలు పోయి ఇంట్లో ఉండకుండా అధికారులకు సహకరించండి. మేము వేరే దగ్గర పెట్టేస్తారు. అదేవిధంగా రేపు ఇమ్మీడియట్గా మీకు 5 లక్షలు శాంక్షన్ చేసి ఇల్లు కట్టిస్తారు. అదేవిధంగా ఏదైనా బెనిఫిట్స్ ఉన్నా కానీ ఇస్తారు. కాబట్టి ఎక్కడ కూడా ముందునే మనం నిన్న సావెల్ కాదండి ఒక ఆశ్రమ్ హైట్ మీద ఉంది కానీ తడుపాకల దగ్గర హైట్ మీద ఉంది కానీ ఆయన రానుంటాడు. ఆయన ఇప్పుడు పోలీసు వాళ్ళు ఏసీపీ గారు పోయి తీసుకొచ్చి పక్కన పెట్టారు. పశువులు ఉన్నాయని చెప్తా ఉన్నారు. పశువులకు కూడా రేపు అవసరమైతే కావలసిన గడ్డి కానీ అదే పర్వాలేదు చేస్తాం. ఇక్కడ ప్రాబ్లం లేదు. కాబట్టి ఇవన్నీ అన్నీ ప్రజలు కూడా ఒకరికొకరు సహకరించుకుంటూ ఎవరైనా మనకు బాధలు వచ్చినప్పుడు మన బాధలని పరిష్కరించుకుంటే బాగుంటుందని స్పష్టం చేస్తాను.